అసలు ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లా. ఒక అయోమయం అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారిని కలిశారు, బయటకు వచ్చాక ఎవరితో మాట్లాడలేదు. నేషనల్ మీడియా మామూలుగా బయటకు వచ్చి సంతోషంగా మాట్లాడాల్సిన మనిషి మళ్ళీ చాలా రోజుల తర్వాత పొత్తు అనుకుంటే మాట్లాడలేదు. పొత్తు ఖరారైంది అన్నటువంటిది పత్రికలు రాస్తూనే తప్పించి వాళ్ళ గెజిట్ లాంటి ఆంధ్రజ్యోతి లాంటిది ఏంటనేది తేలలేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఏ సమాచారం లేదు. మీ పని మీరు చేసుకోండి అన్నారు. వీళ్ళేమో వీధి ఏది ఊరు వాడ కార్యక్రమాలు వీళ్ళ ద్వారా వీళ్ళు నిర్వహించుకుంటున్నారు. చంద్రబాబు గారు ఆ రోజు నుంచి వచ్చి పవన్ కళ్యాణ్తో ఈ రోజు వరకు భేటీ కాలేదు. పవన్ కళ్యాణ్ని ఢిల్లీ వాళ్ళు పిలవలేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళలేదు, లేదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులతో మాట్లాడలేదు. ఓవరాల్గా అసలు అమిత్ షా ఏమడిగారు, ఏమి ఇస్తానన్నారు చంద్రబాబు గారు, ఏమి ఇవ్వనన్నారు? ఒక్కటి మాత్రం ఖాయం, అడిగితే ఇవ్వననే పరిస్థితిలో బాబు గారు లేరు, అవసరం అయింది. అడిగింది ఏంటి అన్నటువంటిది మాత్రం బయటికి చెప్పట్లేదు. ఈవెన్ వాళ్ళ కార్యవర్గానికో వాళ్ళ మిత్ర ఇది వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గర వాళ్ళకో కూడా చెప్పలేదు. అసలు ఏంటి అన్నటువంటి సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది.